అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ లోని నీలిమా హాస్పిటల్స్ ఆవరణలో సభ నిర్వహించారు. సభలో డాక్టర్ పాలేరు నీలిమా మాట్లాడారు. మహిళలు ఆధునిక పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పాఠశాల సాయి నుండే అబ్బాయిలతో సమానంగా బాలికలను చదివించాలని సూచించారు. చదువు ఒక్కటే అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొస్తుందన్నారు. చదువుకున్నట్లుగా కనిపిస్తున్నటువంటి అమ్మాయి మీద తీవ్రంగా దాడి చేయడము, కొట్టడము, నలుగురిలో అవమానించడం చేస్తుంటే ఒక్కళ్ళు కూడా అడ్డుపడి ఇదేంటి అని చెప్పాడు. ఇక్కడ చర్చ అమ్మాయి తప్పు చేసిందా ఉప్పు చేసిందా కాదు, ఇక్కడ చర్చ అమ్మాయిని కొట్టడం సమస్య. అంటే అమ్మాయి తప్పు చేస్తే కొడతాగా. ఇది చాలామంది ఆడవాళ్ళు, నేను ఆ మాట అన్నా నాకు వెంటనే చాలా భయం కలిగింది. ఆడవాళ్ళ స్థితి ఇట్లా ఉందా అని నాకు చాలా భయం కలిగింది. వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద హెల్మెట్ పట్టుకుని ఇట్లెట్లా ఊపుతున్నాడు, దగ్గరకు వచ్చినాడంటే దగ్గరకు వచ్చినాను కొడతాను అన్నది. ఏం చేయలేకపోయాం అందరూ. ఇట్లా కొడతానా పదండి మనం అందరి మీద ఆపుదాము నేను ఆడవాళ్ళతో అంటే ఆడవాళ్ళు అందరూ మనలాంటి ఆడవాళ్ళే నన్ను చాలా విచిత్రంగా చూశారు. అసలు అమ్మాయి ఏం చేసిందో తెలుసా, ఎంత తప్పు చేసిందో తెలుసా, అసలు దానికి ఉరిదీయడమే సరైనటువంటి శిక్ష. దానికి ఏదో ఇట్లా వాళ్ళకి నోటుకు వచ్చిన మాటలు ఆడవాళ్ళు మాట. అది చాలా దుర్మార్గమైన దారుణమైన విషయం. తప్పు చేసిన వాడికి కూడా సమాజంలో బతికే హక్కు ఉంది, అది స్త్రీ అయినా పురుషుడైనా. మనకిష్టం లేకపోతే సవ్యమైన మార్గాల ద్వారా ఆ బంధాన్ని ఏమైనా ఇంకో వైపు తీసుకువెళ్ళాలి తప్ప అటువంటి హింసకి పాల్పడడం, ప్రధానంగా స్త్రీల మీద ఇటువంటి సంబంధాల విషయంలో స్త్రీల మీద ఇటువంటి దాడులు విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలలో కూడా 170% కేసులు వైవాహికేతర సంబంధాల్లో ప్రియురాలు కలిసి భర్తను చంపడము, భర్త అతని బంధువులు కలిసి ప్రియుడిని ప్రియురాలని చంపడము, లేకపోతే ప్రధానంగా ఆడవాళ్ళని చంపడము, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటివి మన చుట్టుపక్కల మనం చాలా చూస్తూనే ఉంటాం. ఇంకా వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఇక్కడ ఏంటి నడు రోడ్డు మీద ఇట్లాగా నువ్వు కావాల్సి తిండి తీసుకెళ్ళిపోయి చంపుకుంటామో అంత చంపుకుంటే చంపుకో ఇంట్లో అంట. వాళ్ళ సలహా మహిళా దినోత్సవం అనేది 1999 అంటే దాదాపు 100 సంవత్సరాలకు పైన శతాబ్దాల క్రితం పైగా దాని చరిత్ర ఉంది. అమెరికాలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ మొట్టమొదట స్త్రీల హక్కుల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది, దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అని భావించి ఒక సమావేశాన్ని అమెరికాలో నిర్వహించింది 1999. తర్వాత క్రమంగా అది అలా అలా రకరకాలుగా పరిణామం జరుగుతూ యుఎన్ఓ దీన్ని యునైటెడ్ నేషన్స్ అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంటాం కదా, ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి దీన్ని ప్రతి సంవత్సరం కూడా 8 మార్చిన అంతర్జాతీయంగా దీన్ని నిర్వహించుకోవాలని చెప్పి నిర్దేశించాము. ఆ ప్రకారం అది కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టింది. దాంతో ఐరాస దీన్ని గుర్తించి చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఐరాస సభ్య దేశాల్లో కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరము అయితే ఐరాస మహిళా దినోత్సవాన్ని అయితే గుర్తించి బాగా ప్రచారం ప్రాచుర్యంలోకి తీసుకురాగలిగింది. కానీ ఒక వాళ్ళకి నిజంగా ప్రాక్టికల్గా స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ లేదా సంక్షోభంలో ఉన్న సమాజాల్లో, మానవ సమాజాల్లో ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కానీ వాళ్ళ పరిస్థితుల పట్ల కానీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి